హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపుణి నేను చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు సిఫార్సు కూడా చేసేసారు. మరి తొందరలో దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనకు వచ్చేస్తుంది. సో బాలకృష్ణ గారికి పద్మభూషణ్, మీరేం చెప్తారు సార్ దీంతో? అందరూ సంతోషించాల్సిన విషయం. బాలకృష్ణ కేవలం ఏదో రికమెండేషన్ల మీద వచ్చిన పదవిగా వచ్చిన బిరుదు కాదు. ఇది ఈజ్ ఎలిజిబుల్, అర్హుడు, యోగ్య అర్హత యోగ్యత సంపాదించి ఈ బిరుదు పొందుతున్నాడు. అర్హత యోగ్యత ఏంటంటే, ఒక హీరో ఒక జోనల్లో చేయటం తోటి అది ఎంత బాస్ హీరో అయినా ఎంత గొప్ప హీరో అయినా ఒకే జోనల్లో చేసేవాళ్ళు వేరు, అన్ని జోనల్లోనూ చేసి మెప్పించటం వేరు. బాలకృష్ణ అన్ని జోనల్స్ చేశాడు. ఒక జానపదం చేశాడు, ఒక పౌరాణికం చేశాడు, ఒక సైంటిఫిక్ సంగీత ఒక సైంటిఫిక్ చేశాడు, సోషల్ క్రైమ్ అన్ని జోనల్స్ అతను, కామెడీ అతను చేయని నవరసాలు జోనల్స్లోనూ చేసి మెప్పించాడు. ఇది కూడా ఉన్నే చేయటం కాకుండా మెప్పించి అందరితో ఆహా ఓహో అనిపించాడు. సో అన్ని జోనల్స్లో చేసినాడు. పరిపూర్ణ నటుడు, రామారావు గారికి తగిన వారసుడు, రామారావు గారి యొక్క నందమూరి మహానటుడు, ఆయన యొక్క నట వారసుడుగా అన్ని ఆయన కూడా అలాగే అన్ని చేశాడు. ఆయన అలాగే నట వారసుడుగా తను కూడా అన్నీ చేసి అర్హత యోగ్యత సంపాదించి వాడు పొందుతున్నాడు ఈ బిరుదు. సో ఇది ఉన్నే ఏదో అలా అలవోకగా వచ్చిన బిరుదు కాదు, తన కష్టానికి తను పడిన సేవకి, తను చేసిన కళామతల్లి సేవకే అందిన ఒక సత్కారం. ఇది ప్రతి తెలుగుడు గర్వించవలసిన విషయం. ఇది ప్రతి తెలుగుడు సంతోషపడి ఆనందపడాల్సిన సందర్భం ఇది. ఓకే సార్, ఇప్పుడు బాలకృష్ణ గారి ఫేజ్లో అంతకు టాప్లో ఉన్నారు సార్, పొలిటికల్గాను అటు అన్స్టాపుల్ షో ద్వారా ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, అండ్ హ్యాట్రిక్ హిట్స్ కూడా కొట్టేస్తారు సినిమాల ద్వారా కూడా. ఏం చెప్తారు సార్ ఈ ఫేజ్? దీన్ని నేను పాలిటిక్స్ కలపడమ్మా, పాలిటిక్స్ వల్ల కాదు ఇది. మిగతా వాళ్ళు ఎవరినైనా గిట్టిన వాళ్ళు ఎవరన్నా అతను అధికారంలో ఉందే పార్టీ కనుక ఇవన్నీ పిచ్చి మాటలు, పాలిటిక్స్ కాదు. పాలిటిక్స్ వల్ల వచ్చిన బిరుదు కాదు ఇది, తనకి రాజకీయాల వల్ల వచ్చిన బిరుదు కాదు. ఇది కేవలం నటుడుగా, ఒక నందమూరి తారక రామారావు గారి మహానటుడు యొక్క బిడ్డగా, ఆ నందమూరి వారసుడుగా ప్రజలను ఒప్పించి మెప్పించి ఒప్పించి వాళ్ళ ఆశీర్వాదం పొంది అన్ని జోనల్స్లోనూ ఒక విశ్వరూపంలాగా అన్ని జోనల్స్ చేశాడు. ఏ జోనల్లోనూ ఫెయిల్ అవ్వాల, అది బాలకృష్ణ దగ్గర ఉన్న క్రెడిబిలిటీ. ఏ జోనల్లో ఫెయిల్ అవ్వాల, జానపదాల్లో ఫెయిల్ అవ్వాల, హిస్టారికల్లో ఫెయిల్ అవ్వాల, సోషల్లో ఫెయిల్ అవ్వాల, కామెడీలో ఫెయిల్ అవ్వాల, సెంటిమెంటల్ మ్యాటర్స్లో ఫెయిల్ అవ్వాల, ఏ జోనల్ సినిమా చేసినా ప్రూవ్ చేసుకున్నాడు, సక్సెస్ఫుల్గా చేశాడు. నటుడు అంటే పరిపూర్ణమైన నటన, నటుడుగా రామారావు గారి లాగా పరిపూర్ణమైన నటవాసురుడుగా నిలబడ్డాడు. కనుక ఇది రాజకీయం అనేది, నేను రాజకీయానికి ఇది సంబంధం లేదు. ఇది కేవలం అతని నటన ప్రతిభకి, అతని యొక్క జీవితం జర్నీ, ఆనాడు తాతమ్మ కాలం నుంచి ఇప్పటిదాకా అతని జర్నీ, ఆ జర్నీలో అతను చేసిన సాధించిన అచీవ్మెంట్స్, చూపించిన పర్ఫార్మెన్స్, అన్ని రంగాల్లో అన్ని ఒక సినిమా రంగం అంటే చాలామంది అంటే కొంతమందికి సీనియర్స్ ఉంటారు, కానీ సీనియర్స్ చాలామంది ఉన్నా కూడా వాళ్ళు ఒక జోనల్లో చేసిన వాళ్ళు అవుతారు, ఒక జోనల్లో ప్రత్యేకమైన ఉంటారు. ఇలా ప్రతి జోనల్లో అన్ని జోనల్స్లోనూ చేసి సక్సెస్ చేసి ప్రజలు ఒప్పించి పెంపించడం మహా అరుదు. ఆ అరుదులో బాలకృష్ణ ఒకడు ఖచ్చితంగా సాధించాడు. అర్హత యోగ్యత సాధించిన తన శ్రమతోటి సాధించుకున్నాడు. అది అలవోకగా ఏదో రికమెండేషన్ల మీద వచ్చిన ప్రమోషన్లు కావు. తన శ్రమకి, తన పడిన కష్టానికి, తన జర్నీకి ఒక ఇది. సో ఇట్స్ అప్రిషియబుల్, యాట్సప్ రావాలి, ఇప్పుడు రావాలి, బట్ లేట్ బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఎప్పుడు రావాల్సింది, ఇప్పుడు వచ్చింది, సంతోషం. ఓకే, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది సార్? మోస్ట్ ప్రాబ్లీ జనవరి అవ్వచ్చు, లేకపోతే మార్చి అవ్వచ్చు. జనవరిలోనే అనుకుంటున్నాను నేను. ఏమైనా అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఇప్పుడు బాలయ్య ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ అందరిలోకి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సీనియర్. మిగతా రాష్ట్రాలు కూడా రికమెండేషన్ పంపిస్తారు, మిగతా గవర్నమెంట్లు కూడా వాళ్ళ స్టేట్ నుంచి పంపిస్తారు. అందరిలోకి సీనియర్గా ఉన్నాడు ఇప్పుడు బాలయ్య. బాలయ్య చాలా సీనియర్గా ఉన్నాడు. అందుట్లో బాలయ్యలాగా ఇన్ని రకాల పర్ఫార్మెన్స్లు, ఇన్ని రకాల వేషాలు, గెటప్స్ వేసి ఇన్ని వేషాలు, ఇన్ని రకాల జోనల్స్లో చేసిన హీరో మిగతా లాంగ్వేజ్లో లేరు. కనుక 100% నామినేషనే కాదు, అతనికి అవార్డు ప్రకటించడం కూడా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. బాలకృష్ణ దగ్గర ఉన్న క్రెడిబిలిటీ, ఏ జోనల్లో ఫెయిల్ అవ్వాల, జానపదాల్లో ఫెయిల్ అవ్వాల, హిస్టారికల్లో ఫెయిల్ అవ్వాల, సోషల్లో ఫెయిల్ అవ్వాల, కామెడీలో ఫెయిల్ అవ్వాల, సెంటిమెంటల్ మ్యాటర్స్లో ఫెయిల్ అవ్వాల, ఏ జోనల్ సినిమా చేసినా ప్రూవ్ చేసుకున్నాడు, సక్సెస్ఫుల్గా చేశాడు. నటుడు
అంటే పరిపూర్ణమైన నటన నటుడిగా రామారావు గారి లాగా పరిపూర్ణమైన నటవాసురుడిగా నిలబడ్డాడు. కనుక ఇది రాజకీయం అనేది నేను రాజకీయానికి ఇది సంబంధం లేదు, ఇది కేవలం అతని నటన ప్రతిభకి అతని యొక్క జీవితం జర్నీ. ఆనాడు తాతమ్మ కాలం నుంచి ఇప్పటిదాకా అతని జర్నీ, ఆ జర్నీలో అతను చేసిన సాధించిన అచీవ్మెంట్స్, చూపించిన పర్ఫార్మెన్స్ అన్ని అన్ని రంగాల్లో అన్ని ఒక సినిమా రంగం ఉంటే చాలామంది అంటే కొంతమందికి సీనియర్స్ ఉంటారు, కానీ సీనియర్స్ చాలామంది ఉన్నా కూడా వాళ్ళు ఒక జోనల్లో చేసిన వాళ్ళు అవుతారు, ఒక జోనల్లో ప్రత్యేకమై ఉంటారు. ఇలా ప్రతి జోనల్లో అన్ని జోనల్స్లోనూ చేసి సక్సెస్ చేసి ప్రజలు ఒప్పించి పెంపించడం బాగా అరుదు. ఆ అరుదులో బాలకృష్ణ ఒకడు ఖచ్చితంగా సాధించాడు. అర్హత యోగ్యత సాధించిన తన శ్రమతోటి సాధించుకున్నాడు. అది అలవోకగా ఏదో రికమెండేషన్ మీద వచ్చిన ప్రమోషన్ కాదు, తన శ్రమకి తన పడిన కష్టానికి తన జర్నీకి ఒక ఇది. సో ఇట్స్ అప్రిషియబుల్, హ్యాట్సప్, రావాలి, ఇప్పుడు రావాలి, బట్ లేట్ బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఎప్పుడు రావాల్సింది, వచ్చింది, సంతోషం. ఓకే, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది సార్? మోస్ట్ ప్రాబ్లీ జనవరి అవ్వచ్చు, లేకపోతే మార్చి అవ్వచ్చు. జనవరిలోనే అనుకుంటున్నాను నేను. ఏమైనా అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఇప్పుడు బాలయ్య ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ అందరిలోకి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సీనియర్. మిగతా రాష్ట్రాలు కూడా రికమెండేషన్ పంపిస్తారు, మిగతా గవర్నమెంట్ కూడా వాళ్ళ స్టేట్ నుంచి పంపిస్తారు. అందరిలోకి సీనియర్గా ఉన్నాడు ఇప్పుడు బాలయ్య. బాలయ్య చాలా సీనియర్గా ఉన్నాడు. అందుట్లో బాలయ్యలాగా ఇన్ని రకాల పర్ఫార్మెన్స్లు, ఇన్ని రకాల వేషాలు, గెటప్స్ వేసి ఇన్ని వేషాలు, ఇన్ని రకాల జోనల్స్లో చేసిన హీరో మిగతా లాంగ్వేజ్లో లేరు. కనుక 100% నామినేషనే కాదు, అతనికి అవార్డు ప్రకటించడం కూడా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. గత ప్రభుత్వం ఇదే చెప్పారు అయ్యా, గత ప్రభుత్వం జరిగినప్పుడు దానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం, దాని మీద చట్టపరంగా చేయాలి, చట్టం దాని పని చేసుకుపోతుంది. ఏ సజ్జలు మాట్లాడేవాడు, ఎవరైనా అదే మాట్లాడతారు. ఈ పెద్ద ఇమీడియట్గా స్పందించకపోతే తప్పు, కానీ స్పందించకపోతే స్పందించడం అనేది యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇదైతే ఆబ్లిగేషన్ కాదయ్యా. యాజ్ అ సీఎం ప్రజలు జరిగిన ప్రతిదీ నువ్వు స్పందించాలి, స్పందించకపోతే తప్పు, కానీ స్పందించకపోతే ప్రజలకి మెహర్బానే అది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ డ్యూటీ. ప్రజలు స్పందించారు కదా, పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆయన స్పందించడం చాలా ప్రజలకి ఏదో వరం ఇచ్చినట్టు పిచ్చితనంగా ఉంది. స్పందించడం ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, స్పందించి తీరాలి నువ్వు. స్పందించకపోతే తప్పు, స్పందించడం గతంలో స్పందించారు, గతంలో స్పందించింది మీ ఉద్దేశంలో స్పందించారు కానీ యాక్షన్ చేయలేదు అన్నారు. నువ్వు స్పందించావు, యాక్షన్ చెయ్యి. మాటలు కాదు, నాలుగు లేని చంద్రబాబు మాటలకే ఉంది, నాలుగు లేనారో ఎన్నైనా మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడు, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు. పవన్ కళ్యాణ్ అంతే, కేటు డూప్లికేట్, ఇద్దరికి ఇద్దరు తయారయ్యారు. కేటు డూప్లికేటు, చంద్రబాబు కేట్ అయితే ఆయన డూప్లికేటు పవన్ కళ్యాణ్ భజన చేయడం జరిగింది. పొద్దునే పవన్ చంద్రబాబు ఏం మాట్లాడతాడు, సాయంకాలం ప్రెస్ మీట్లో పవన్ అది మాట్లాడతాడు. ఈ కేటు డూప్లికేటు ఎరుబుకు ఇది నడుస్తుంది ప్రభుత్వం. అంతే తప్పితే ప్రజాప్రభుత్వం నడవడం, ప్రజల కోసం ప్రభుత్వం నడవట్లా. ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అనేది లేదు. అంతా